हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजेता तेलुगु अकादमी यूट्यूब चैनल। नेशनल मिनरल वाटर डेवलपमेंट कॉर्पोरेशन वालू रिलीज हैदराबाद लो उन्ना नेशनल मिनरल वाटर डेवलपमेंट कॉर्पोरेशन एनएमडीसी वारु रिलीज चेसिन नोटिफिकेशन गुरिंचि तेलुसुकोबोतुन्नारु। इदि नवरत्न पब्लिक सेक्टर एंटरप्राइजेस कंपनी अंडि। इदि इंदुलो कोन्नि पोस्टुलु रिलीज चेसारु, वाटि गुरिंचि तेलुसुकोबोतुन्नाम। मोट्टमोदटि पोस्ट डिप्यूटी जनरल मेनेजर अंडि। इदि मैनिंग डिपार्टमेंट लो उंटुंदि काबट्टि एडुकेशन क्वालिफिकेशन कूडा मैनिंग इंजनीरिंग चेसिन वाळ्ळकि मात्रमे उंदि। ఇందులో 15 ఇయర్స్ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఒక పోస్ట్ ఉంటుంది. ఇక రెండవ పోస్ట్ కంపెనీ అయితే జనరల్ మేనేజర్ మైనింగ్ అండి. ఇది కూడా ఒక పోస్టే ఉంది. ఇందులో మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వారికి మాత్రమే ఫస్ట్ క్లాస్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇక మూడవ పోస్ట్ సీనియర్ మేనేజర్ మైనింగ్లో అండి. ఇందులో మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వారు మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవడం ఛాన్సెస్ ఉంటుంది, ఒక పోస్ట్ ఉన్నాయి. ఇక నాలుగో పోస్ట్ సీనియర్ మేనేజర్ అండి. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేషన్ మరియు సిఏ ఐసీడీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసిన వారు ఫినాన్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీరికి మినిమం 10 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. మొత్తం పోస్టులు 2 ఉన్నాయి. ఓకే, ఇక మేనేజర్ పోస్టులు ఉన్నాయి ఫినాన్స్లో. ఇందులో సేమ్ గ్రాడ్యుయేషన్ అండ్ సిఏ ఐసీడబ్ల్యూఏ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ చేసిన వారు విత్ ఎంబీఏ ఫినాన్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి మినిమం 7 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఫినాన్స్ లెవెల్లో ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు 4 ఉన్నాయండి. ఇక మేనేజర్ మైనింగ్ పోస్టులు ఉన్నాయి, మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 7 ఇయర్స్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక 7th వచ్చేసి మేనేజర్ కమర్షియల్ పోస్టులు అండి. ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చుకోండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 7 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. ఇక డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి మైనింగ్ లెవెల్లో, ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. మైనింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటుగా 4 ఇయర్స్ మినిమం పోస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇక 9th డిప్యూటీ మేనేజర్ సర్వే ఉన్నాయి. ఇందులో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా మైన్స్ సర్వేయింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో మొత్తం మినిమం 4 ఇయర్స్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక పోస్ట్ ఖాళీగా ఉందండి. ఇక 2nd పోస్ట్ వచ్చేసి సూపర్వైజర్ గ్రేడ్ పోస్ట్ అండి. ఇందులో జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, మైనింగ్ బ్లాస్టింగ్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఎనీ డిగ్రీ చేసిన వారు చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు మైనింగ్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. అది కూడా కోల్ మైన్స్లో చేసిన వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లెవెల్ పోస్ట్ వచ్చి నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు అండి. దీన్ని వర్క్మెన్ పోస్టులు అని పిలుస్తారు. ఇక షార్ట్ ఫైర్ అని చెప్తారండి పోస్ట్ నేము. షార్ట్ ఫైర్స్ మెట్రిక్ లేదా 10th పాస్ అయిన వారందరూ వ్యాలిడ్ సిద్ధార్ లేదా ఓవర్మ్యాన్ షార్ట్ ఫైరర్ బ్లాస్టర్ దీంట్లో చేసిన వారికి క్వాలిఫికేషన్ చేసిన వారికి ఛాన్సెస్ ఉంది. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి చెప్తున్నారు కోల్ మైన్స్లో. అవి 2 పోస్టులు ఉన్నాయండి. ఓకే, ఇక అప్లై చేయడానికి దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్న గ్రేడ్ పే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఏ విధంగా ఉండాలని చెక్ చేద్దాం ఒకసారి. డిప్యూటీ జనరల్ మేనేజర్ లెవెల్కు 1,00,000 నుంచి 2,60,000 వరకు ఆల్రెడీ బేసిక్ పే తీసుకున్న వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది ప్రీవియస్ పే ఉండాల్సి ఉంది మినిమం. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో చేసిన వారైతే 25 లక్షల వరకు ప్యాకేజ్ తీసుకున్నట్టుగా లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళ పే స్కేల్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ జిఎం లెవెల్ అయితే 90,000 నుంచి 2,40,000 వరకు ఐడియా ప్యాటర్న్లో తీసుకొని ఉండాలి. వారి యొక్క పీ రివైజ్డ్ స్కిల్ 36,000 నుంచి 62,000 వరకు బేసిక్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక సీనియర్ మేనేజర్ లెవెల్ చూసినట్టయితే మినిమం 80,000 నుంచి 2,20,000 వరకు బేసిక్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో అయితే 22 లక్షల వరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి, సీనియర్ మేనేజర్కి అయితే 20 లక్షల వరకు తీసుకున్న వారు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారండి. ఇక మేనేజర్ లెవెల్కి అయితే 70,000 నుంచి 2,00,000 వరకు పే స్కేల్ తీసుకున్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ వారు అయితే 17,54,000 వరకు లాస్ట్ 2 ఇయర్స్లో తీసుకున్నట్లుగా పే స్కేల్ చూపించాల్సి ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ లెవెల్ అయితే 60,000 నుంచి 180,000 వరకు ఉన్న పే స్కేల్ ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో చేసిన వారైతే 15 లక్షలు లాస్ట్ 2 ఇయర్స్ తీసుకున్నట్టుగా పే స్కేల్ చూపించాల్సి ఉంటుంది. అంటే యావరేజ్ యాన్యువల్ సిటీసీ లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళ యొక్క ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందండి. ఓకే,
ఇక ఇక్కడ పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది ఈ ఎన్ఎండిసిలో అని చూసినట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ వాళ్ళకు 120,000 నుంచి 280,000 వరకు పే స్కేల్ ఇస్తారండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ అసిస్టెంట్ జిఎం లెవెల్ అండి 100,000 నుంచి 260,000 వరకు ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలు ఉండవచ్చు. సీనియర్ మేనేజర్ లిమిట్ మేనేజర్ లెవెల్ వచ్చేసి 90,000 నుంచి 240,000 వరకు శాలరీ ఉంటుంది. ఇది బేసికే అండి, అలవెన్సెస్ అదర్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి దీనికి. ఇక వారి యొక్క ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలు ఇచ్చారండి. ఇక మేనేజర్ లెవెల్కి గమనించినట్లయితే 80,000 నుంచి 220,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలు అండి. డిప్యూటీ మేనేజర్ లెవెల్ గమనించినట్లయితే 70,000 నుంచి 200,000 వరకు ఉండాల్సి ఉంటుంది. ఇస్తారు పే 45 ఏజ్ లిమిట్ మించకుండా ఉండాలి. జూనియర్ ఆఫీసర్కి వచ్చేసి 37,000 నుంచి 130,000 వరకు ఇస్తారు. 35 సంవత్సరాలు మించకుండా ఉండాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్. షార్ట్ ఫిట్టర్కి షార్ట్ ఫైరర్కి వచ్చేసి 19,900 నుంచి 35,000 వరకు ఇస్తారండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాల్సి ఉంటుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఉంటుంది. అనగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఓకే, ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అనేది ఇండియన్ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఉంటుంది. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వారికి 15 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఛాన్సెస్ ఇచ్చారండి. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, అది బేసిక్ మాత్రమేని, అపార్ట్ ఫ్రమ్ దన్ పే అండ్ అలవెన్సెస్ అదర్ బెనిఫిట్స్ అనగా పిఆర్పి, హెచ్ఆర్ఏ, సిపిఎఫ్, గ్రాట్యుటీ అమౌంట్, మెడికల్ ఫెసిలిటీస్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకసారి గమనించినట్లయితే టోటల్ 21 పోస్టులు రిలీజ్ అయ్యాయండి. అందులో ఎస్సీ వాళ్ళకు 3 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 4 పోస్టులు, ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 పోస్టులు ఇచ్చారండి. ఒక పోస్ట్ వైజ్ గమనించినట్లయితే మీరు డిప్యూటీ అన్ని ఆల్రెడీ ఇదివరకు చెప్పాము పైన ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి కూడా. ఇక కింద హౌ టు అప్లై అనేది ఒకసారి గమనించినట్లయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి గమనించినట్లయితే మీరు ఎన్ఎండిసి వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు www.nmdc.co.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కెరీర్స్ పేజీ నేను ఇది కింద డిస్క్రిప్షన్లో మీకు పొందుకోవాల్సిన అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అది కూడా 10 గంటల నుంచి ఓపెన్ అవుతుందండి. ఏ డేట్ అంటే 27/5/2021 నుంచి 16/6/2021 వరకు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/5/2021, ఎండింగ్ డేట్ వచ్చేసి 16/6/2021గా ఉంటుంది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nmdc.co.inలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి 9674524077. ఈ నెంబర్కు మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు క్లియర్ చేస్తారు. అది కూడా 10 AM నుంచి 6 PM మధ్యలోనే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ ఒకసారి గమనించినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందర మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని, దాంతోపాటు మీ సిగ్నేచర్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి, అలాంగ్ విత్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నింటితో పాటుగా. వీటన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏదైనా మీరు డౌట్ ఉన్నట్లయితే nmdc.co.in వెబ్సైట్లో, ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ ఎవరైనా అప్లై చేయాలనుకున్న వారు త్వరగా ఒకసారి ఆఫీషియల్ నోటిఫికేషన్ చదువుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇక ఫైనల్గా ఫీ డీటెయిల్స్ ఒకసారి గమనించినట్లయితే ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులకు 500 రూపాయలు, సూపర్వైజరీ గ్రేడ్ పోస్టులకు 250 రూపాయలు, వర్క్మెన్ గ్రేడ్ పోస్టులకు 150 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా రెస్పెక్టివ్ పోస్ట్ పే దాని మీదనే ఆన్లైన్లో అప్లై చేస్తారు కాబట్టి ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ గమనించినట్లయితే వారందరికీ పే నుంచి అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇక ఏజ్ ప్రూఫ్ కింద మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఏదర్ యూపీఐ, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఏదైనా చేసి అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి పే అమౌంట్ పే చేస్తే అది నాన్ రిఫండబుల్ కాబట్టి 1-2 సార్లు త్వరగా నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసిన వారు వారి యొక్క అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఆ హార్డ్ కాపీ మీతో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు సబ్మిట్ చేయాలి, అలాంగ్ విత్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటుగా. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా మీకు చూపించాల్సి ఉంటుంది. ఇంకా కాల్ లెటర్లు కానీ అడ్మిట్ కార్డు ఏదైనా ఉన్నట్లయితే మీకు ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతారు కాబట్టి మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
ఇక ఏదైనా డిస్క్రిమినేషన్ ఉంటుంది కెరీర్ పేజ్లో ఎన్ఎండిసి వెబ్సైట్లో మీరు చెక్ చేసుకొని చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ను మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నదాని ప్రకారంగా మెన్షన్ చేయండి. ఓకే, అందులో ఉన్నదాన్ని ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ గమనించినట్లయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ వాళ్ళకి కేవలం ఇంటర్వ్యూ బేస్ మీద మాత్రమే ఉంటుంది. వారి యొక్క సెలెక్షన్ అనేది కేవలం ఇంటర్వ్యూ బేస్ మీద మాత్రమే ఉంటుంది. సూపర్వైజర్ నాన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. రిటర్న్ టెస్ట్ మరియు సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండింటి బేస్ మీద మాత్రమే వాళ్ళకి క్యాండిడేట్స్ సెలెక్షన్ లిస్ట్ను తీస్తారు. ఓకే, రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉంటుంది. ఓకే, ఇక రిటర్న్ టెస్ట్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ లాంగ్వేజెస్ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోండి, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు ఇది. ఇంకా క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు రిటర్న్ టెస్ట్కి సూపర్వైజర్ స్కిల్ టెస్ట్కి వెళ్లాల్సి ఉంటుంది, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అయినా సరే. ఇక ఒక ఇంటర్వ్యూకి వచ్చేసి 1:3 రేషియోలో మాత్రమే పిలుస్తారండి మెరిట్ లిస్ట్లో. ఓకే, ఈ సెలెక్షన్ ఆఫ్ మోడ్ గమనించినట్లయితే స్టేజ్ 1లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది 100 మార్కులకి. ఇక సెలెక్ట్ అయిన వారు స్టేజ్ 2లోకి వెళ్తారు, అక్కడ సూపర్వైజరీ టెస్ట్ అనేది ఉంటుంది సూపర్వైజర్ వాళ్ళకి. స్కిల్ టెస్ట్ అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఉంటుంది, అది కూడా జస్ట్ క్వాలిఫై అయిన మాత్రమే. మొత్తం రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే వాళ్ళను ఫైనల్గా సెలెక్ట్ చేస్తారండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫోటో కాపీస్. మీరు ఏదైతే ఒరిజినల్ తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కటి స్కాన్ జిరాక్స్ తీసుకున్నారు దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది, మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దానిపైన. ఓకే, జనరల్ కండిషన్స్ ఒకసారి గమనించినట్లయితే కట్ ఆఫ్ డేట్ అనేది నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అండి. సబ్మిట్ ఆన్లైన్లో చేస్తారు కదా, ఆ లాస్ట్ డేట్ దానికే నోటిఫికేషన్ ఫైనల్ డేట్గా తీసుకుంటారండి. ఇక ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం చూసుకున్నట్లయితే ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో వాటిని మాత్రం ఎలిజిబిలిటీగా తీసుకుంటారు. ఇక ఎన్ఎండిసి ఎప్పుడైనా మీ నోటిఫికేషన్ రైట్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని పెంచడం లేదా ఏదైనా క్రైటీరియా మార్చాలనుకున్నా కూడా ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ డేట్ అనేది ఎన్ఎండిసి మేనేజ్మెంట్ మాత్రమే చేయగలరు. ఓకే, ఇక ఏదైనా డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైనా మీరు క్యాండిడేట్స్ ఇన్కరెక్ట్ కానీ ఇన్కంప్లీట్ కానీ చేసినట్లయితే మీరు హైదరాబాద్ జ్యురిడిక్షన్లో మాత్రమే ఫైల్ చేసుకోవచ్చు, దానికి ఏదైనా లీగల్ కేసెస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. ఇక ఇందులో అవుట్ స్టేషన్ వచ్చే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఆఫ్ టీఏడిఏ అనేది ఇచ్చాడు అండి 2nd ఏసీ వరకు. కాబట్టి వాళ్ళు అవుట్ స్టేషన్ నుంచి ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళ యొక్క ఫేర్ బేస్ అన్ని ట్రావెల్ బిజినెస్ సంబంధించి ట్రావెల్ సంబంధించిన ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అవి తీసుకున్న వారికి రీఎంబర్స్మెంట్ చేస్తారా అండి, టీఏడిఏ బెనిఫిట్స్ రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఓకే, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినట్లయితే లాస్ట్ 6 మంత్స్ లోపల ఉన్న వాటికి మాత్రమే ఇష్యూ చేసిన వాటికి మాత్రమే ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఎకనామికల్ వీకల్ సెక్షన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్వీస్ ఇవన్నీ పర్మనెంట్గా ఉన్న వాటిని చూపించాల్సి ఉంటుంది. రీసెంట్గా ఎవరైనా తీసుకొచ్చినట్లయితే లాస్ట్ 6 మంత్స్లో ఉన్న వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక ఒక్కసారి కేటగిరీ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలని చెప్తున్నారండి. కాబట్టి తరువుగా అంతా ఒక్కసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.